బిస్మిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలుల్లాహ్ అభిమాన మిత్రులందరికీ నా ఇస్లామ్ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం తొందరపడ. అకస్మాత్తుగా అన్నపూర్ణ అనిపించుకున్న నేల అక్కరకు రానిదిగా మారిపోతుంది. కటిక కాటకం చుట్టుముట్టుతుంది. రెండు మెతుకులు కడుపులో వేసుకోవడమే ప్రజలకు కనాకష్టమైపోతుంది. అంతలోనే వరదలు ముంచుకు వస్తాయి. ఎంతో కష్టంగా వేసుకున్న పంటలు పైర్లు ఒక్క దెబ్బతో కొట్టుకుపోతాయి. అపార ధన ప్రాణ నష్టం వాటిల్లుతుంది. మరొకప్పుడు అంటువ్యాధి తుఫానులా ప్రవేశించి చిన్ననక పెద్దనక మంచివారనక చెడ్డవారనక ఎందరినో తుడుచుకుపోతుంది. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా అన్నీ ఆ మహమ్మారి సమక్షంలో వ్యర్థమైపోతాయి. ఇంకోసారి భూకంపం ఒక్కసారిగా వచ్చి అంబరాలను చుంబించే ఎత్తైన భవనాలను నేలమట్టం చేస్తుంది. గొప్ప గొప్ప పథకాలు ప్రణాళికలు త్రుటిలో నామరూపాలు లేకుండా సమసిపోతాయి. ఒక్కోసారి శీతల ప్రభంజనాలు ఊపిరినే ఘనీభవింపజేస్తే మరోసారి వడగాల్పులు ప్రాణాలనే ఎగిరేసుకుపోతాయి. జీవితంలో ఏమేమో జరుగుతూ ఉంటుంది. మనిషి చేసినదంతా అసలు ఉనికిలోకే రాలేదన్నట్టుగా మాయమైపోతుంది. లక్షలాది మానవులు అసూలు బాస్తారు. నాగరికతతో అలరారే మహానగరాలు సర్వనాశనమైపోతాయి. సస్యశ్యామలంగా మనోహరంగా కనుల పండుగగా చేసే చేలు పొలాలు భూగర్భంలో కలిసిపోతాయి. ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఈ మానవుడు. కానీ ఓ బలవత్తర శక్తి ఈ విశ్వ వ్యవస్థను నిర్వహిస్తూ ఉందంటే నమ్మడు. ఆ శక్తి తలుచుకుంటే దాన్ని తిరస్కరించే వారిపైకి ఇంతకంటే ఘోరమైన విపత్తుల్ని తీసుకురాగలదంటే నవ్వుతాడు. తిరస్కరించే వారికి తీర్పు దినం భరించరానిదిగా ఉంటుందంటే అపహాస్యం చేస్తాడు. తిరస్కరించేవారు ఆ మహాగ్నిలో సమిదలవుతారు అని అంటే అవహేళన చేస్తాడు. చాలు చాలు, నేను అనుదినం తిరస్కరిస్తూనే ఉన్నాను, అయినా హాయిగా ఠీవిగా మీసం మెలేసి మరీ తిరుగుతూనే ఉన్నాను. శిక్ష కానరాదు, ప్రళయరావమూ వినబడదు, ఇక ఆనరకం వాసన అంతకన్నా గోచరించదు అని అట్టహాసం చేస్తాడు. ఈ తొందరపాటుపై ప్రభు ఏమన్నాడు? ఖులిఖల్ ఇన్సాను మిన్ అజల్ సఉరీకుమ్ ఆయాతి ఫలా తస్తఅజిలు. మనిషి నిజానికి చాలా తొందరపాటు సృష్టి. అతి సమీపంలోనే మీకు నేను నా నిదర్శనాలను చూపెడతాను, తొందర పెట్టకండి. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లాహ్ మిమ్మల్ని పిలుస్తున్నాడు తన శాంతి నిలయమైన స్వర్గం వైపుకు. వల్లాహు యదఉ ఇలా దారి సలామ్ వయహ్ది మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. శాంతి సందేశం. సర్వమానవ ఏకత్వం, సోదర భావం, ఇహ పర సాఫల్యం. శాంతి సందేశం.